హ్యాండ్ రైజ్ చేశాను నేను. అజయ్ గారు, మీరు ప్రసాద్ గారికి సమాధానం చెప్పేలోపు ఒక కాలర్తో మాట్లాడదాం. వెంకటేష్ పశ్చిమ గోదావరి జిల్లా నుంచి. వెంకటేష్ గారు మాట్లాడండి. నమస్తే సార్. డైరెక్ట్ గా పాయింట్కి వచ్చేయండి సార్. జగన్మోహన్ రెడ్డి గారు పిలుస్తా కారణమే చంద్రబాబు నాయుడు మీద నాయకత్వం మీద వ్యతిరేకం సార్. అసలు అన్ని పథకాలు పెట్టకపోయినా సరే గెలిచేవారు సార్. ఎవరండి? మళ్ళీ చంద్రబాబు రెడ్డి గారి మీద వ్యతిరేకంతోనే జగన్మోహన్ రెడ్డి గారు గెలిచారని? అవును సార్. ఓకే, కానీ ఇప్పుడు మారిపోయింది సార్. ఇప్పుడు మారిపోయింది సార్. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకున్నారంటే పెట్టుకోవాలి సార్. జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిచారంటే పెట్టుకోవాలి సార్. మేము అందరం కూడా దాన్ని ఆమోదించే సార్. వెరీ గుడ్. నేను వైసీపీ సార్. అంత ముందు వైసీపీలో కోతనూరులో నాలుగో వార్డులో పోటీ కూడా చేశాను సార్. నెంబర్ కింద ఇప్పుడు మా ఓట్లు అన్ని జనసేన తరఫున సార్. ఇప్పుడు జనసేన పార్టీలో ఉన్నారా మీరు? అవును సార్. లేదు సార్, ఓటు మట్టి జనసేన తరఫు చేస్తాం సార్. ఓటు జనసేనకి వేస్తాను అంటారు? అవును సార్. అంటే జనసేనకి అక్కడ టికెట్ రావాలి కదా. మీది ఏ నియోజకవర్గం అండి? మాది దెందులూరు మండలం సార్. దెందులూరు? దెందులూరు. అవును సార్. దెందులూరు చింతమనేని ప్రభాకర్. చింతమనేని ప్రభాకర్ అంటే చింతమనేని ప్రభాకర్ గతంలో మరి పవన్ కళ్యాణ్ అందుకుని వెనకపోయాడు. ఇప్పుడు రిలీజ్ అయ్యారా ఆయన? ఇప్పుడు రిలీజ్ అయ్యారా చింతమనేని ప్రభాకర్ గారు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ పోగొడుతున్నాడు సార్. ఇప్పుడు పెద్ద మొత్తానికి అంటే నేను చెప్పేది ఏంటంటే సార్, పవన్ కళ్యాణ్ గారు మన పొత్తులో ఉన్న వీళ్ళు నిలబడుతున్నారు కాబట్టి వీళ్ళకి ఏం ఓటు అంటే వాళ్ళకే వేస్తాను సార్. నేను ఒక్కనే కాదు సార్, మొత్తం మన రాష్ట్రం అంతా కూడా అదే ఇదిలో ఉన్నా సార్. సార్ జగన్మోహన్ రెడ్డి గారు చేసేది చాలా ఇది ఉంది సార్. అయితే ఈ పథకాలు ఇస్తున్నారు, ఇస్మేడి చేస్తారు, కానీ ఇప్పుడు బోళన్నీ జీవోలు తెస్తున్నారు సార్. ఒక జీవో తెస్తే బాగుంటుందండి. ఏంటండి ఆ జీవో? ఎవరో ఎవరో రాష్ట్ర పరిపాలన ఉండగా చేసినప్పుడు అలా దిగిపోయే లోపల కీర్తి దిగిపోవాలని ఒక జీవో తీసుకొస్తే బ్రహ్మాండం. ఇది మాత్రం సూపర్ బాగుంటుందేమో ముందు 139,000 కోట్లు మన నెత్తి మీద పెట్టి రాష్ట్రం విభజించారు, దాన్ని ఎవరు తీర్చాలి చెప్పానండి. వెంకటరెడ్డి గారు అప్పుడు చంద్రబాబు నాయుడు అప్పు చేస్తే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పోగేసి ఖజానా నింపాడు. ఖజానా నింపాడు? ఈ తెలివితేటలో చంద్రబాబు నాయుడు లేవంటారా? చంద్రబాబు నాయుడు తెలియగలడు కదా, అక్కడ నొప్పి ఇక్కడ నొప్పి అని బయటకు వచ్చింది, తెలియగలడు కాబట్టే కదా. చంద్రబాబు నాయుడు గారు చాలా తెలివిగలడు కాబట్టి అవునమ్మా. అవును, మీ న్యాయ వ్యవస్థలో పెద్ద లాయర్ వాదించాల్సింది. వెళ్ళిపోతు రాజనక్క మీరు వెంకటేష్ గారు, మీ అభిప్రాయం తెలియజేసినందుకు ధన్యవాదాలు. బాగుంటుందో ఈ జనసేనకి? ఎందుకు రెండు పార్టీలు ఒక విలీనం చేసుకుంటూ పోయేది కదా. మళ్ళీ రెండు బాక్సులు వేస్ట్, రెండు జూమ్ కనెక్షన్లు వేస్ట్. రజనీ గారు మీటర్ ఎందుకు ఇంతాడా? రైట్ రవి గారు, అది కంప్లీట్ చేయండి. కంప్లీట్ చేయండి ప్లీజ్. ఇప్పుడు ఒకటి సార్, ఇందాక నుంచి వెంకటరెడ్డి గారు ఏమన్నాడు, పవన్ కళ్యాణ్ గతంలో తిట్టాడు, మళ్ళీ